ఫస్ట్ జైలర్మ అంటే మనం ఏం చెప్పాలంటే మన మ్యూజిక్ రవిచంద్రన్ మ్యూజిక్ మనకి మనకి 90స్ లో రామన్ సార్ అలాగో నేనంటే రజనీకాంత్ సార్ లాస్ట్ లో చెప్తా మనకి సూపర్ స్టార్ కదా ఫస్ట్ హీరోతో కదా మ్యూజిక్ కూడా చెప్తున్నా అనిరుద్ధ రవిచంద్రన్ ఇప్పుడు మిలేనియం లో ఒకప్పుడు మనకి రహమాన్ సార్ అలాగో కొత్త బీట్స్ గాని ఒక యంగ్ సెన్సేషన్ అలాగా మా అందరే అనుకున్నారు కొలవరి సాంగ్ అంటే కొంచెం నచ్చింది కొంతమందికి క్యాజువల్ గా అనుకున్నా అయినా కూడా కొలవరి సాంగ్ ఒక అందరికి ప్రైమ్ మినిస్టర్ అప్పుడు యూపీఏ గవర్నమెంట్ లో మన్మోహన్ సింగ్ గారు కూడా ట్వీట్ చేశారు అలాగా అది ఒక జస్ట్ అందరికి హార్ట్స్ లేలిపోయినా మళ్ళీ ఏ లిరిక్స్ లిరికల్ వాల్యూ బాగున్నప్పుడు ఉన్నదానికి కూడా హైలైట్ బీజిఎంతో సినిమా మామూలుగా లేదు బీజిఎం అయితే అదిరిపోయింది ఇంకా తమన్నా గారు అంటే జనరల్గా మనం డ్యాన్స్ అంటే అనుకుంటాం బాగా డ్యాన్స్ బాగుండాలంటే ఆడవాళ్ళంటే కొంచెం లాంగ్ లెగ్డ్ లేడీస్ అనుకుంటాం కానీ తమన్నా గారు మీడియం హైట్ అయినా సరే ఇంకా డ్యాన్స్ గురించి ఆవిడ గురించి కామెంట్ చేయకర్లా థ్యాంక్ యూ ఫర్ ఫీచరింగ్ తమన్నా గారు ఇంకోటి మన సునీల్ అన్న ఆయన ఎక్కడ స్టార్ట్ చేయడం మన తాలి అలాంటిది ఈ సినిమాలో హీరో హీరో కింద కూడా వేశాడు అంటే అన్ని స్టోరీ చెప్తే బాగోదు సునీల్ అన్నకే హ్యాట్స్ ఆఫ్ ఇంకోటంటే దీనికి కొందరు ఏం చెప్తారంటే మన ఇది జైలర్ కదా ఈ భాషలో ఏం చెప్పాలంటే ఆదా బర్సే అందరికి ఆదా బర్సే పాపం పుణ్యం రెండు బొమ్మ బుర్సే రజనీకాంత్ గారికి రజనీకాంత్ గారిని ఎవరన్నా తిట్టారంటే వాళ్ళకి పొయ్యి కాలం స్టార్ట్ అయినట్టే అలాగా మన మణిశర్మ గారు సాంగ్ గుర్తొచ్చింది నాకు దీంతో పాటు సూపర్ స్టార్ కృష్ణ గారిది జైలర్ జైలర్ సాంగ్ అంటే సూపర్ స్టార్ కృష్ణ గారిది నవ్వుతూ బతకాలిరా చచ్చాక నువ్వు నవ్వలేవరా అని చెప్పి ఉన్నాయి దాంతోపాటు నెల్సన్ గారు అంటే ఆయనకు స్పెషాలిటీ హ్యూమన్ ఎలిమెంట్స్ మన జనరల్గా ఆర్జీవీ ట్రెండ్ వచ్చాక తెలియక వాళ్ళు ఏంటంటే వాళ్ళు మార్కెట్ చేసుకుంటుంటే లైఫ్ని థియేటర్లో వదిలేసి అనవసరంగా వైలెన్స్ని ఇంటికి తీసుకెళ్తున్నారు మన తమిళియన్స్ వీళ్ళు ఎస్పెషల్లీ నెల్సన్ నేను గొప్పతనం ఏంటంటే దాంట్లో వైలెన్స్ ఉన్నా అది కామెడీ కింద అక్కడ వదిలేసి మన హ్యూమన్ ఎలిమెంట్స్ హ్యూమన్ రిలేషన్షిప్స్ మనం ఇంటికి తీసుకెళ్తాం దట్ ఈస్ వేర్ దేర్ కల్చర్ ఈజ్ ఆల్ అబౌట్ అంటే మనం తక్కువ చేయడం కాదు రీసెంట్గా సోషల్ మీడియాలో అందరూ ఏంటంటే మన తమిళియన్స్ ఆపర్చునిటీ ఇవ్వాలన్నారు అది పక్కన పెడదాం ముందర మన తెలుగులోనే యూనిటీ పెంచుకుందాం ఇప్పుడు చూడండి వాళ్ళు ఒక ఇప్పుడు మణిరత్నం గారు సినిమాలు అంటే దళపతి ఎలా చూస్తాం మనం దాంట్లో ఆయనది ట్రైన్కి ఒక ప్రత్యేకత సినిమాలో తమిళియన్స్ గురించి చెప్పాలంటే ట్రైన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇంజిన్ అనేది వాళ్ళకి తమిళ లాంగ్వేజ్ యూనిటీ మిగతా పెట్టిలంటే అవన్నీ ఒక హీరో డైరెక్టర్లు అది ఇండిపెండెంట్ హీరోలు అది కానీ ఎప్పుడైతే వాళ్ళు లాంగ్వేజ్ దగ్గరికి వచ్చారో వాళ్ళు అంతా యునైట్ అయిపోయి ఒక ఇంజిన్ లాంగ్వేజ్ అనేది ఒక ఇంజిన్లా నడిపిస్తుంది సో ఆల్ ది బెస్ట్ ఇంకోటి ఇప్పుడు ఇండిపెండెన్స్ డే 5 డేస్లో ఉంది విషింగ్ ఆల్ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే దయచేసి ఒక 5 రోజులు భయ ఈ సోషల్ మీడియా ట్రాష్ పక్కన పెట్టి ఫ్రెండ్స్ అందరూ ఇలాంటి సినిమాకి రండి రేపు బాలశంకర్ వస్తుంది ఎల్లుండి రాజమౌళి మన కీరవాణి గారు అబ్బాయి వస్తుంది 3 డేస్ హ్యాపీగా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు నైట్ సోషల్ మీడియా టైం వేస్ట్ సినిమా హైలైట్ భయ్యా నీకు ఏంటంటే దీంట్లో రజనీకాంత్ సార్ ఉన్నా కూడా ఫుల్ లెంగ్త్ ఉన్నప్పటికీ కూడా పక్కన ఎవ్రీ క్యారెక్టర్ నెల్సన్ గారు గొప్ప ఆయనకి స్పెషాలిటీ ఏంటంటే ప్రతిదీ చిన్న పక్కన ఒకసారి కనపడి మనిషి ఎలా వెళ్ళిపోయినా కూడా ఏదో ఒక ప్రతి మనిషికి ఒక యూనిక్నెస్ ఉంటుందని అది బయట తీసుకొస్తారు ఇంకా రమ్యకృష్ణ గారు పెర్ఫార్మెన్స్ చెప్పక్కర్లేదు థ్యాంక్ యూ ఇంకా మన మోహన్ లాల్ గారు కానీ మన జాకీ ష్రాఫ్ కానీ మన కన్నడిగా పునీత్ రాజ్ కుమార్ కానీ అందరినీ వాళ్ళందరూ ఉన్నారు అర్థం సారీ నేను పురిత్ రాజ్ గారు నాకు ఆయన గుర్తొచ్చేస్తారు ఆయన క్యామ్యూరోలో ఉన్నా కూడా వాళ్ళందరినీ చూసినప్పుడు అబ్బా మన సినిమా చాలా రోజుల తర్వాత ఒక వచ్చినందుకు ఒకటికటికి ఎన్ని సినిమాలు చూసామంటే సినిమాలు అంటే ఒకే సినిమా స్టోరీలో మన సౌత్ ఇండియన్ కల్చర్ అంటే రిచ్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ టాలెంట్ కదా అదిరిపోయింది దీంట్లో ఏంటంటే హెడ్ వైట్ కూడా ఉండదు అలా మధ్యలో నవ్వుకుంటారు ఎక్స్ప్రెషన్స్ కానీ అది హైలైట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ నెల్సన్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి అంటే వన్ లాస్ట్ థింగ్ థ్యాంక్ యూ సో మచ్ రజనీకాంత్ సార్ అందరూ బీస్ట్ కొంచెం అప్పుడున్న టైంలో కొంతమందికి కొంచెం ఎక్కువ ఎక్కకపోయినా కూడా రజనీకాంత్ సార్ ఒక యూనిక్నెస్ ఉందని నెల్సన్కి ఆపర్చునిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అదిరిపోయింది సినిమా థియేటర్స్కి వచ్చే చూడండి ప్లీజ్ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ